శ్రీ హెచ్.జే. దొర గారిని వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. స్వామివారి పద్మములకు నమస్కారం. నమస్కరిస్తూ పెద్దల రంగారావు గారు, స్వామి కుటుంబ సభ్యులు, మన అందరికీ అనిల్ కుమార్ ఇవాళ రావటం చాలా సంతోషమైన విషయం. అలాగే 70th బర్త్డే సెలబ్రేషన్స్ మన మధ్యలో జరుగుతున్నందుకు, జరిపించే అవకాశం ఇచ్చిన రత్నాకర్కి, తర్వాత రంగారావు గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే రత్నాకర్ చెప్పారు ఎటువంటి సాక్రిఫైజెస్ చేశాడు అనిల్ కుమార్ అని. అది చాలా కరెక్ట్ అది, ఎందుకంటే నాకు బాగా తెలుసు. బట్ అన్నిటికంటే ముఖ్యం, స్వామి దగ్గర ఉన్నప్పుడు మిగతా వాళ్ళు చూసి అబ్బా ఏం అదృష్టవంతుడు ఈయన, ఏం అదృష్టవంతుడు అనుకుంటారు. కానీ దగ్గర ఉన్న వాళ్ళు తెలుస్తుంది ఎంత కష్టమో స్వామి దగ్గర ఉండడం. ఈ త్యాగాలన్నీ ఒక సైడు ఉంచండి, ఎందుకంటే మనకి ఏమాత్రం ఈగో ఉన్నా, లేకపోతే ఏమాత్రం ఒక కార్యాన్ని మనం కర్తృత్వం వహించినా, అది నేను చేశాను అనుకున్నా, నెక్స్ట్ మూమెంట్లో ఆ డిఫరెన్స్ బయటకు వచ్చేస్తుంది. స్వామి చూడరు, మాట్లాడరు. చాలా విశిష్టమైన అవతారం ఇది. మీరు మనం ఎంత దగ్గరనే మనం ఊహించలేము, అవగాహన చేసుకోలేము మనం స్వామి అవతారం. చాలా చిన్న వయసులోనే అనేక కార్యాలకి అనేక మంది మీద ఆధారపడిన స్వామి ఎవ్వరు కూడా తన జీవితాన్ని కండిషన్ చేసే పరిస్థితి కానీ చెప్పే పరిస్థితి కానీ ఎవరికి తాగవలేదు స్వామి. ఇది మామూలు మా విషయం కాదు. ఇది ఆ గ్రామంలో పుట్టి ఒక ఇంటర్నేషనల్ సెంటర్ చేస్తానని మొదటి నుంచే చెప్పారు స్వామి. అనేక ఇన్స్ట్రుమెంట్స్ అనండి, మీరేమనండి, అనేక మందిని ఆధారం తీసుకున్నారు. కానీ ఎవ్వరు కూడా స్వామిని ఆ చనువుతో, లేకపోతే ఇంత పని చేసినందుకు, లేకపోతే ఇంత డబ్బు ఇచ్చి ఆ కార్యక్రమం జరిపి ముగించినందుకు, ఎవ్వరు కూడా స్వామి మీద ఆధిపత్యం కానీ, లేకపోతే స్వామికి చెప్తామని కానీ ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. ఎవరికి కూడా లేదు స్వామి. కస్తూరి గారి టైం నుంచి కూడా, బూర్గుల రామకృష్ణ గారి టైం నుంచి కూడా. చాలా విశిష్టమైన అవతారం ఇది. ఏ అంటే ఇంకొక గాడ్ మెన్ అని కానీ, లేకపోతే ఇంకొక గురువు కానీ ఎవరికి కూడా ఇది సాధ్యం కాదు. సో అలాంటి స్వామి దగ్గర చాలామంది ఉన్నారు, అంత ముందర కూడా చాలామంది ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు కూడా. కానీ కొన్ని కొన్ని టైమ్స్లో వాళ్ళు భరించలేకపోయేవాళ్ళు, ఎందుకంటే మనలో ఏమాత్రం కానీ చిన్న ఇది అంటే స్వామి టీచింగ్ భిన్నంగా నడుచుకుంటే అంతే ఇంక మన పని అయిపోయింది. సో అలా అది నాకు తెలిసి స్వామి దగ్గర మా అంటే గత అనుకుంటా నేను చూస్తున్నాను, అదే చనువుతో స్వామి అదే ఆప్యాయత అని పలకరించడం, స్పీచ్లు చెప్పడం. స్పీచ్ల కంటే నాకు ఎక్కువ ఇష్టం ఈయన అనౌన్స్మెంట్స్. అనౌన్స్మెంట్సే స్పీచ్ లాగా ఉంటాయి నాకు. అనిల్ కుమార్ స్పీచ్ ఇవ్వయా అంటున్నాను, ఎందుకంటే మేము స్టూడెంట్ డేస్లో మేము రూమ్ ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. అప్పుడు స్వామి గురించి మేము వెళ్ళలేదండి. మేము విశాఖపట్నం నుండి కూడా 63, 61, 63, 64 మా స్టూడెంట్ డేస్లో స్వామి గురించి నేను వెళ్ళలేదు. అయితే స్వామి దగ్గర నేను వెళ్ళాను, చాలా ముందు వెళ్ళాను. తర్వాత అనిల్ కుమార్ అంటే మన అనిల్ కుమార్ ఏంటి, మన అనిల్ కుమారా అని అనుకుంటున్నాను. గుంటూరు అంటే అనిల్ కుమార్ అయి ఉంటాడు, మనవాడు అయి ఉంటాడు అని చూస్తే తర్వాత ఆయన స్వామి దగ్గర కలిశారు. కానీ చివరి వరకు ఉన్న అలా నిలిచాడు, అది అది గొప్ప విషయం. అది ఐ అడ్మైర్ అనిల్ కుమార్ గారు, అంటే నిజమైన భక్తుడు ఆయన, నిజమైన భక్తుడు. స్వామి దగ్గర నిలిచాడు స్వామి అని మీ అన్న అది ఎవరో ఇంతకుముందు అన్నట్టు హీల్ బి పార్ట్ ఆఫ్ హిస్టరీ, అందులో డౌట్ లేదు. మనం దాసుగను, మహాసభ మహాసలపతి అలాగా ఎంతోమందిని అనుకుంటాం, అలాగే అనుకుంటాం. అలాగే తరతరాలు జనరేషన్స్ టు కమ్ విల్ థింక్ ఆఫ్ అనిల్ కుమార్,
బికాస్ హీ వాజ్ విత్ స్వామి. సో అటువంటి కత్తి మీద స్వామిలాగా అవన్నీ చేసి సాధించి స్వామి అనుగ్రహానికి కృప కృప అనుగ్రహానికి కృపకు పాత్రుడై ఆయన జ్ఞాపకాల పంతులో రాస్తారు ఈ చీర అని తల్లికి ఇవ్వంటారు స్వామి. నీకు నాకు నాకు ఇచ్చినందుకు ఈ చీర ఇవ్వు మీ అమ్మకి మళ్ళా అని అంటారు. స్వామి గ్రాటిట్యూడ్ అనేదండి విపరీతం. చిన్న పని చేస్తే ఎంతో మురిసిపోయేవాడు. మళ్ళా అది వారి అనుగ్రహమే, వారితో అయింది, వారి అనుగ్రహంతో అయింది కానీ, బట్ నీకు నా ఇచ్చిన తల్లి కనుక ఇంకోసారి ఇవ్వంటారు మళ్ళా రెండో రోజు. అటువంటి అదృష్టవంతుడు తర్వాత ఆదర్శవంతుడు అంటే మన అందరికీ ఆదర్శవంతుడు అనిల్ కుమార్ స్వామి దగ్గర అన్నాళ్ళు సేవ చేసినందుకు. వారికి స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉండి చిరాయుగా వారు వారి కుటుంబం ఇప్పుడు కామరాజ్ మన రత్నాకర్ చెప్పినట్టు మిస్ అనిల్ కుమార్ చాలా సాక్రిఫైస్ చేస్తారు అనిల్ కుమార్ కంటే ఎక్కువ. అనిల్ కుమార్ చూస్తున్నాడు కనబడుతుంది బట్ ఆవిడ ఎంతో పిల్లల్ని అంతా తీర్చడం చాలా కష్టం అది. ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ వైఫ్ చాలా సఫర్ అవుతారు అందులో డౌట్ లేదు. వాళ్ళు చూడరు కానీ వాళ్ళు కనబడరు వీకెండ్స్లో అటు వెళ్ళిపోతారు. సక్సెస్ చాలా అంటే డిమాండింగ్ మిస్ట్రెస్ ఆమె. సో సక్సెస్గా ఉన్న వాళ్ళందరికీ ఇదే ఇది. బట్ ఈయన ఒక మంచి కార్యాల గురించి చేశారు కనుక మంచి పేరు సంపాదించారు. స్వామి వారికి ఎప్పుడు వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని మరొకసారి స్వామిని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మన సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. సాయిరాం.